కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో బుధవారం పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యంగా 4.60 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే దనియాలగుట్ట వైకుంఠధామం పనులను కేటీఆర్ ప్రారంభిస్తారు. हैदराबाद विश्वनगर का तीर्चिदिद्दडंपै फोकस चेसिन तेलंगाणा प्रभुत्वं पेद्द एत्तुन अभिवृद्धि कार्यक्रमालनु चेपडुतोंदी. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగర పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. అందులో భాగంగానే కూకట్పల్లి నియోజకవర్గం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూకట్పల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. శ్మశాన వాటికలను పూర్తి స్థాయిలో ఆధునీకరించడంతో పాటు బాధతో వచ్చే వారికి సాంత్వనం లభించే స్థలాలుగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లోని శ్మశాన ధామాలన్నింటినీ జీహెచ్ఎంసీ ఆధునీకరిస్తోంది. జీహెచ్ఎంసీ నిధులతో కొన్ని శ్మశాన వాటికలను అభివృద్ధి చేశారు. మరికొన్నింటిని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పలు ప్రైవేట్ సంస్థలతో అభివృద్ధి చేయించారు. అందులో భాగంగానే రాయదుర్గులో సర్వహంగులతో రూపొందించిన మహాప్రస్థానం శ్మశాన వాటిక దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ఈ మహాప్రస్థానం ఇతర వైకుంఠ ధామాలన్నింటికి రోల్ మోడల్గా నిలిచింది. అందుకే మహాప్రస్థానంలోనే ఇతర శ్మశాన వాటికలను జీహెచ్ఎంసీ అభివృద్ధి చేసింది. వీటిలో చాలా వాటిలో అభివృద్ధి పనులు పూర్తి కాగా మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. 2.96 కోట్ల వ్యయంతో బల్కంపేటలో నిర్మించిన వైకుంఠ ధామాన్ని మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రారంభించారు. ₹4.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బేగంపేట్లోని దనియాలగుట్ట శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఆధునిక వసతులతో నిర్మించనున్న ఈ శ్మశాన వాటికలో ప్రధానంగా ప్రహారీ గోడల నిర్మాణం, చితిమంటల ప్లాట్ఫామ్ల నిర్మాణం, అస్థికలను భద్రపరిచే సౌకర్యం, ప్రార్థన గది, వెయిటింగ్ ఏరియా ఉంటాయి. అలాగే సెట్టింగ్ గ్యాలరీ, పార్కింగ్ సౌకర్యం, నడకదారి, ఆఫీస్ ప్లేస్, వాష్ ఏరియా, ఎలక్ట్రిఫికేషన్, హరితహారం, ల్యాండ్స్కేపింగ్లను కూడా జీహెచ్ఎంసీ నిర్మించనుంది. మరోవైపు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ఫతేనగర్లో నాలా విస్తరణ పనులు, కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని ధనలక్ష్మి కాలనీలో నాలా విస్తరణ పనులు, బాలాజీనగర్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది. జేఎన్టీయూ మంజీరా మాల్ వద్ద నిర్మించిన పార్కును ప్రారంభించడంతో పాటు కేపీహెచ్బీ 4వ ఫేజ్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు, 6వ ఫేజ్లో నాలా పనులు, అల్లాపూర్లో నాలా విస్తరణ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం మంత్రి కేటీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.